నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డర్ క్యాప్సికమ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయి కదా మీకు క్యాప్సికం మొక్క గుర్తుంటే కనుక నేను చిన్న బిర్యానీ బాక్స్లో వేసిన మొక్క అండి సీట్తో పెంచిన మొక్క ఇది ఆ చిన్న బాక్స్లో కూడా మన క్యాప్సికమ్ కాసేయండి అప్పుడు హార్వెస్ట్ చేసి కూడా చూపించాను దాన్ని ఇప్పుడు దానిలో తీసేసి చిన్న గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ సైజ్ అయితే నాకు ఐడియా లేదు కానీ అండి గ్రో బ్యాగ్స్ వేశాను గ్రో బ్యాగ్లో వేసిన తర్వాత బాగానే వస్తున్నాయండి చూడండి నాలుగు క్యాప్సికమ్ అయితే కాసింది ఇంకా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయండి మేము ఇక్కడికి వచ్చి వన్ వీక్ అయిపోయిందండి అంటే ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుని ఆ పనిలో ఉండడం వల్ల ఇక్కడికి రావడానికి కొద్దిగా రాలేదండి వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ అవడం వల్ల దానికి కొంచెం వర్షాలు కూడా తగ్గినాయి కదా ఇప్పుడు ఎండలు కూడా కొంచెం గట్టిగానే కాస్తున్నాయి మాకైతే దానివల్ల చూడండి పాప మొక్కలు వాలేసినట్టు అయిపోయినా ఆకులన్నీ వాలిపోయినాయి వాటర్ లేక ఇప్పుడు ఇది కొంచెం ఇప్పుడే వాటర్ చేశానండి ఇంకా అది పీల్చుకోవాలన్నమాట వాటర్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే క్యాప్సికమ్ నాలుగు అయితే వచ్చాయి ఇప్పుడు తెల్లవంకాయలు ఉన్నాయండి అవి కూడా గ్రో బ్యాగ్లో వేసిన తర్వాత కొంచెం కాస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు అవి పడ్డ తర్వాత బాగానే కాస్తున్నాయి గ్రో బ్యాగ్లో చిన్న బ్యాగుల్లోనే బాగా కాస్తున్నాయండి దానిలో వేసిన దానికంటే పెద్ద డ్రమ్లో వేసిన మొక్క అయితే నాకు అసలు సరిగ్గా కాయలేదండి ఈ గ్రో బ్యాగ్లోకి మార్చిన తర్వాత ఇది కాస్తున్నాయా మరి ఎందుకనో కొంచెం గొంగలు కూడా వచ్చినట్టు వచ్చినట్టుందండి దీనికి దీన్ని కొంచెం చెక్ చేసి ఆయిల్ అది కూడా స్ప్రే చేస్తాను కాకపోతే వన్ వీక్ అయిపోవడం వల్ల వాటర్ లేక కొంచెం వడిలినట్టుగా అయిపోయాయి మొక్కలు మొక్కలు వాటర్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయండి అంటే ఒక మేము వారంలో రెండు సార్లు అయితే వచ్చేవాళ్ళం ఈ వారం నాకు కుదరక రాలేదనమాట ఈ చూడండి పైకి ఎలకో మరి పందుకొక్కో ఏదో వస్తుందండి మొత్తం మీద మట్టి తవ్వుతూ ఉంది పెట్టిన సీడ్స్ అనేది తినేస్తుంది వంకాయ కూడా జొండి అలా తినేస్తుందో ఇంకా అయితే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇలా గుత్తులు గుత్తులుగా బాగానే కాస్తున్నాయండి చిక్కుళ్ళు కూడాను వర్షాలు పడ్డ తర్వాత కొంచెం బాగానే ఉన్నాయన్నమాట మామూలుగా అయితే నేను ఇక్కడ సిటీలో ఉన్నప్పుడైతే మనం దీనికి పాలినేషన్ చేస్తే తప్పించి మనకి ఏం కాసే కాదు అంటే బీరకాయలు పొట్లకాయలు అవన్నీ చూసారు కదా మీరు అవంతా పాలినేషన్ జరిగితేనే కానీ కాసే కాదు ఇక్కడ పాలినేషన్ ప్రాబ్లం లేదులేండి అంటే ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఉండడం వల్లనేమో బీస్ అవి తూరీగలని తేనెటీగలని బాగానే వస్తున్నాయి బటర్ఫ్లైస్ ఇవన్నీ బాగానే రావడం వల్ల ఏమో మనకి లేదండి పిందు వచ్చిందంటే అది దానికి అదే పాలనేషన్ అయిపోయి బాగానే కాస్తున్నాయి అనమాట చెట్టు చిక్కుళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి మొన్న మధ్య అయితే కొంచెం దానికి మిల్లీ బగ్స్ అవి బాగా వచ్చేసాయి నేను ఏమైనా తీసేద్దామా అనుకున్నాను లేండి ఇంకా మిల్లీ బగ్స్ ఎక్కువ వచ్చి మిగతా వాటికన్నీ వచ్చేసి అవన్నీ పాడైపోవడం ఎందుకులే సరే తీసేద్దాం మనం తీసేసి మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నాను సరే చూద్దామని చెప్పేసి దానికి ఆయిల్ అది స్ప్రే చేశాను ఇంక వర్షాలు అవి పడడం వల్ల కొంచెం తేరుకుందండి బాగానే ఆ మిల్లిబగ్స్ బగ్స్ కూడా కొంచెం తగ్గాయి కాయడం స్టార్ట్ చేసిందండి ఇంకా మరి ఎందుకు మొక్క బాగానే డెవలప్ అయింది కదా ఇంకెందుకని చెప్పి ఉంచాను అనమాట మనకి చిక్కులు కూడా చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు కాస్తాయండి మొన్న బాగా ఎండల్లో కొంచెం మాకు పాలినేషన్ జరగలేదు కానీ మామూలుగా అయితే బాగానే కాస్తాయండి వంకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడే కాస్తున్నాయి అనమాట చూడండి అక్కడక్కడ వంకాయలు బాగానే వస్తున్నాయి నేనైతే నల్ల వంకాయలు అనుకుని నారు తీసుకొచ్చి వేసాను తెల్లవంకాయలు అయ్యాయండి బాగానే ఉన్నాయండీ మనకి చేదది లేకుండా బాగానే ఉన్నాయి అన్నమాట తక్కువ కాసినా కూడా కొంచెం పనికొచ్చేలా కాస్తే బెటర్ కదా మనకి అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయండి అన్ని పాలినేషన్ అంటే పూత వచ్చి విపరీతంగా రాలిపోయేది మాకు ఎక్కడైతే అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత పోత నిలుస్తుంది కాస్తున్నాయి వెళ్ళిన ప్రతిసారి మేము పచ్చిమిర్చిని అయితే హార్స్ట్ చేస్తూనే ఉన్నామండి చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా తీసేద్దామంటే చెట్టు నిండా పూత పింది ఉంది అంటే తీసి ఇంకేదన్నా పెట్టుకో వంకాయ పెడదాం పెడదామనుకున్నాను టమాటాలు అలాంటివో కానీ పోతుంది కదా తీయడం ఎందుకని చెప్పేసి కాయకపోతే అలాగే తప్పు తీసేద్దాం కాస్తున్నాయి కదా అని ఉంచేసామండి చిక్కుళ్ళు కూడా బాగానే కాస్తున్నాయండి ఒకే ఒక్క మరి నేను పెట్టానో అది మరి వచ్చిందో తెలియదు కానీ అండి ఒకవేళ చెట్టు చిక్కుడు విత్తనం అనుకుని పెట్టానో తెలియదు కానీ ఇది తీగ అయిందనమాట పర్వాలేదండి ఒక చిన్న తీగ మరి ఎక్కువగా అది స్ప్రెడ్ అవ్వలేదు కానీ తీగ కాయడం అయితే కొంచెం పర్వాలేదండి బాగానే కాస్తున్నాయి కేజీలు కేజీలు కాయిపోయినా కొంచెం పర్లేదండి బాగానే కాస్తున్నాయి అనమాట చిక్కుళ్ళు కూడాను దానికి కొంచెం మనకి ఏదైనా పోషకాలు కానీ ముఖ్యంగా ఎరువు పశువులు ఎరువు వేసామంటే ఇంక మనం చూసుకోకర్లేదు పశువులు ఎరువు వేస్తే కనుక చక్కగా మనకి బాగా నైట్రోజన్ అందుతుంది దానికి కావాల్సిన అన్నీ అందులోనే ఉంటాయి వేరే ఇంకేమి అయ్యకపోయినా మనకి చక్కటి హార్వెస్ట్ అయితే వస్తుందండి ఇది కొంచెం తీగ పైకుంది కాబట్టి ఆయన హార్వెస్ట్ చేస్తున్నారు మనకైతే స్టూల్ వేసుకుంటే కానీ అది అందదని ఆయనకు వస్తున్నారు అన్నమాట అండి ఇలా మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం హార్వెస్ట్ చేయించామండి వాళ్ళకు కూడా పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ చేయించామంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మొక్కలు పెంచాలని గుత్తులు గుత్తులుగా బాగానే కాసిందండి కొంచెం వర్షాలు అవి తగ్గి కొంచెం ఎండలు కూడా రావడం వల్ల పర్లేదండి బాగానే ఉంది మరీ వర్షాలు వచ్చేసినా మనకి అవి వాటర్ ఎక్కువైపోయిన ఇబ్బందే కదా మొక్కలకి చూడండి బాగానే వచ్చిందన్నమాట చిక్కుళ్ళు అయితే అలాగే మనకి మిర్చి అలాగే అక్కడక్కడ మిర్చి ఉన్నాయండి చెట్టు చిక్కుళ్ళు కూడా అక్కడక్కడ బాగానే ఉన్నాయి బాగానే కాస్తున్నాయి ఒక అంటే మరి ఎక్కువ కాకపోయినా ఒక పావు కేజీ అలా వచ్చేలాగా మనకి కర్రీ సరిపడగా కొంచెం కాస్తున్నాయి అన్నమాట అండి అందుకని చెప్పేసి ఇంకా ఉంచేసాను నేను తీయలేదు ఈ మిర్చి కూడా బాగానే కాస్తున్నాయండి మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేశారంటే నేను పెట్టి వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయొచ్చు అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారైతే ఒకసారి మళ్ళీ ఒకసారి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్స్ రాలేదంటున్నారు కొంతమంది వస్తాయన్నమాట మిర్చి చూడండి ఇది కూడా వాటర్ లేక బాగా వదిలినట్టుగా అయిపోయిందండి వన్ వీక్ అయిపోవడం వల్ల మిర్చి అయితే బాగానే ఉండండి ఇంత ముందు కూడా కోచి చూపించాను కదా బాగానే వచ్చాయి ఈ మిర్చి మొక్క మాత్రం కంటిన్యూగా కాస్తూ బాగానే వస్తుందండి మిగతా వాటితో కంపేర్ చేస్తే అక్కడక్కడ బాగానే వచ్చాయి ఇవి ఈ మాత్రం సన్న ఉన్నాయి ఘాటు బాగానే ఉన్నాయండి ఇవి అందుకని చెప్పి కోసేస్తుంది ఎందుకంటే మేము మళ్ళీ రావడానికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఈ మధ్యలో రావడానికి నాకు ఎలాగ అవ్వదు మళ్ళీ సండేనే అవుతుందండి ఈ లోపల అవన్నీ పండిపోతాయి కాబట్టి ఇంక నేను కోసేస్తున్నాను అన్నమాట ఇవన్నీ మిర్చి అయితే బాగానే వచ్చాయండి మిర్చి కూడాను ఎవరైనా మొక్కలు పెట్టాలి ఇంట్రెస్ట్ ఉండి మనకి ప్లేస్ లేదు ఎండ లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న ఆకుకూర లాంటి వాటితో పెట్టుకోవచ్చండి మీకు మెంతికూర ఉందనుకోండి అది మరీ కొంచెం మరి ఎక్కువ ఎండ లేకపోయినా కానీ వచ్చి బాగానే వచ్చేస్తుందండి మెంతికూర లాంటిది కొత్తిమీర పుదీనా కొంచెం ఎండతోటే బాగానే వస్తాయి అవి కాకపోతే తోటకూర పాలకూర వీటికి కొంచెం ఎండ కావాలండి వచ్చినా పడిపోతూ ఉంటాయి అనమాట మెంతకూర అయితే బర్లేదు మెంతికూర పుదీనా కూడా బాగానే వస్తుందండి కొంచెం ఎండ ఒకటి రెండు గంటల ఎండ మాత్రమే తగులుతుంది కదా చాలా మందికి చాలామంది నన్ను వీడియోలు చూసి అడిగిపోరండి మాకు ఎండ ఉండదండి మేము అపార్ట్మెంట్లో ఉంటాము ఒక త్రీ అవర్స్ నుంచి రాదండి మాకు మొక్కలు ఎలా ఎలా అనివారు అది ఎంత ప్రాబ్లం అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మేము ఉన్న ఇంటికి అంతే అండి నాకు మహా అయితే ఒక రెండు మూడు గంటలకు మించి ఎండ లేదండి ఎండ రావట్లేదు దానివల్ల మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి వాడు వర్షం పడ వర్షం అయితే వర్షపు నీళ్ళు వచ్చేస్తాయి కదా కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఎండకు సరిపోవట్లేదు అనమాట దానివల్ల కొన్ని చాలా మొక్కలు చాలా ఇష్టమైన మొక్కలన్నీ మిస్ అయ్యాయండి మరి ఒక రోజు నేను ఏమేమి మిస్ అయ్యాను ఎంత మంచి మొక్కలు మిస్ అయ్యాను అనేది ఒక వీడియో పెడతానండి ఇది బొబ్బర్లు అండి బొబ్బర్లు అయితే రెండు మూడు మొక్కలు పెట్టినట్టే పెట్టాను నాలుగైదు సీడ్స్ పెట్టాను మన ఇంట్లో మార్కెట్ నుంచి తెచ్చుకున్న బొబ్బర్లో ఒడిల్లిపోయింది కాయ తీసి పెట్టే సీడ్స్ కొనలేదండి అది పెట్టాను నేను బాగానే అండి ఇవి కూడా బొబ్బర్లు కూడా బాగానే వస్తున్నాయి చూడండి కాకపోతే ఒక మొక్క అయింది రెండు మూడు తీగలు పెట్టుకుంటే మనకు కర్రీ సరిపడగా వచ్చేస్తాయి ఒకటే అవ్వడం వల్ల ఒకే కుండీలో రెండు మూడు మొక్కలు అలా అవ్వడం వల్ల కొంచెం హార్వెస్ట్ అనేది తక్కువ వస్తుంది అంటే ప్లేస్ ప్లేస్ ఉన్న వాళ్ళైతే రెండు మూడు గుండెలు పెట్టుకోవచ్చు మనకి ప్లేస్ లేదు కానీ మొక్కల పిచ్చి మాత్రం బోర్డు అంతా ఉందంటే కనుక ప్రతిదీ పెట్టుకోవాలని ఇష్టం ఉంటే కనుక తప్పదు కాబట్టి ఇలా పెట్టుకుంటాం ఇది ఒక అండి అది కూడా సన్నగా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అలాగే పాలనిషింగ్ జరిగే ఒక పింది కూడా వచ్చింది మళ్ళీ బేరు విత్తనాలు అయితే చాలా పెట్టానండి నేను బయట విత్తనాలు తీసుకుని మరి అవి విత్తనాలు మంచివి కొన్ని మంచివి లేవు తేలిపోయేవి వాటర్లో వేస్తే కొన్ని ఉన్నాయి అవి వేస్తే నేను ఎలాకే పందుకొక్క ఏదో వస్తుందండి మొత్తం మీద పెట్టిన విత్తనం పెట్టినట్టుగా తినేయడం వల్ల నాకు విత్తనాలు రాలేదండి ఇంక ఈసారి ఇంటి దగ్గర విత్తనాలు పెట్టి కొంచెం వచ్చిన తర్వాత పట్టుకెళ్ళి దాన్ని రిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది చూడండి అసలు మట్టి లేదు దీనికి నాకు నాకు మట్టితో పని లేదన్నట్టుగాను అన్నట్టుగాను రైన్ చూడండి మొత్తం అవి చిన్న చిన్న ఉల్లిపాయలలాగా చిన్న చిన్న దుంపల్లా ఉంటాయండి అవి బల్బ్స్ వాటిని తీ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయని చెప్పి అన్నిటిలో తీసేసి ఏరేసి ఒకళ్ళు దానిలో పెట్టాను ఎక్కడన్నా వేయొచ్చు అని పెట్టాను అది మట్టిలో పెట్టడానికి అలా అశ్రద్ధ చేశానండి చాలా నేను తీసేసి అయినా కానీ దాని అది చేసుకుంటూ పోతుంది పువ్వులు అయితే అన్నమాట కొంచెం ఎండ తగులుతుంది వాటర్ పడుతుంది ఇంకా మట్టి అవసరం లేదన్నట్టుగా పూసేస్తున్నాయి అవి అలాగే కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన టమాటో అండి టమాటా మొక్కలు ఎర్ర తోటకూర ఇవన్నీ కిచెన్ వేస్ట్లోంచి వచ్చినవి అండి ఇవన్నీని అలాగే గోంగూర ఇంటి దగ్గర మనం తీసుకుంటాం ఆ వేరెలతోటి అది తీసుకొచ్చి కాడలు అయితే చాలా చోట పెట్టానండి ఒక రెండు చోట్ల మాత్రం అన్నమాట ఇప్పుడు మీరు చాలామంది చామంతులు కూడా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు వేసుకోవచ్చండి పర్వాలేదంటే పర్వాలేదు అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో పెట్టుకున్నా మనకు వస్తాయి కటింగ్స్ పెట్టుకోవచ్చు ఇంక ఇప్పుడైనా పెట్టుకున్న ఇది ఆగస్టు ఎలాగా మధ్యలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నా పర్వాలేదండి మీరు ఏమన్నా కటింగ్స్ పెట్టుకుంటే అంటే ఆల్రెడీ మనకు మొక్కుంటే కటింగ్స్ కట్ చేసి ఇసుకలోనో లేదా దేనిలోనో బరిమే కంపోస్ట్లోనో కలిపిన కోకోపీట్టే కలిపి దానిలో పెట్టుకుంటే మీకు వేర్లవి బాగా వస్తాయి రిపార్డ్ చేసుకొచ్చి వర్షాలకి బాగా పెరుగుతాయి మొక్కలు త్వరగా కూడా అండి అంటే వాతావరణం చల్లగా ఉంటే చామంతిలకు బాగుంటుంది కాబట్టి పూస్తాయి అన్నమాట నేనైతే ఉన్న కుండీల్లో అలాగే ఉంచేస్తానండి ఎక్కడ కటింగ్స్ ఎక్స్ట్రా పెట్టలేదు నేను మాకు బయట ప్లేస్ ఉన్నా పెట్టడానికి లేదండి మేకలు ఎక్కువగా ఉండడం వల్ల మనం పెట్టుకున్నా అవి ఏ అన్నా కట్టినా కూడా వాటిని దూకొచ్చి మరీ తినేస్తున్నాయి కాబట్టి పెట్టడానికి అవకాశం లేదు మా ఓన్ హౌస్ ధర ఈ రెండెడ్ హౌస్ ధర ఏమో లేదండి దానివల్ల ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అలాగే పాలకూర అండి పాలకూర కూడా బాగానే వస్తుంది ఆల్రెడీ మూడు బకెట్లు ఉండేదండి అవన్నీ తీసేసి ఒక బకెట్లో ఉంచుకున్నాను నేను వచ్చినప్పుడల్లా మనకి వస్తుంది అనమాట ఆకుకూర కోస్తున్నాను కాకపోతే మూడు బకెట్లు ఉన్నప్పుడైతే మనకి ఎక్కువ వచ్చేది మన కర్రీగా అది సరిపోయేది మనం పాలకూర టమాటా వచ్చేస్తాం అలా చేసుకున్నా ఇంకే దేనిలో చేసుకున్నా సరిపోద్ది ఇప్పుడైతే ఇది జస్ట్ పప్పులోకి మాత్రమే వచ్చేలాగా వస్తుంది అనమాట అండి ఒకే అయిపోయింది కదా దానివల్ల మళ్ళీ వేద్దామని విత్తనాలు అయితే తీసుకొచ్చానండి చూడాలి అంటే తీసుకొస్తే ఇప్పుడు వేసినా కానీ ఇప్పుడు మెలకు ఏదో ఉంచట్లేదు కాబట్టి ఇక్కడ వేద్దామా ఇంటి దగ్గర వేద్దామా అని ఆలోచిస్తున్నాను నేను చూడాలి ఇంటి దగ్గర ఏమన్నా వేసి చూడాలండి ఈ పాలకూర అయితే అంతా మొత్తం కోసుకుంటున్నా అలాగే ఎర్ర తోటకూర అక్కడక్కడ వచ్చింది కదా దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకోండి ఎర్ర తోటకూరలో మనకి పెరుగు తోటకూర ఎలా ఉంటుంది అలాగే ఎర్ర తోటకూరలో పెరుగు తోటకూర అండి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అది ఇది తెల్ల ఏమంటారు కలివేరు అంటారు మాకు మీరు గన్నేరు అంటారు చాలామంది తెలుపు అండి తెలుపులో ముద్దు అన్నమాట ఇది కూడా బాగా పోస్తుందండి పువ్వులు చాలా బాగా చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఆల్మండ ఫ్లవర్స్ కూడా బాగానే ఇప్పుడు మొన్న మధ్య పూయలేదు కానీ అండి ఇప్పుడైతే బాగానే పూస్తున్నాయి చాలా వడలిపోయినాయి మీరు రావడం లేట్ అవ్వడం వల్ల వడలిపోయినాయండి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఈ మొక్క కూడా నాకు ఎక్కడ మిస్ అయిపోద్దని చాలా వరకు కొంచెం మంచి మంచి మొక్కలని ఇక్కడే పెట్టాను కొన్ని ఉంచుకున్నానండి అంటే డైలీ పూజకు అవసరం అవుతాయి అన్నట్టుగా కొన్ని మొక్కలు ఉంచాను మూడు రకాల మందారాలు రెండు గులాబీలు అలా కొన్ని రకాలు ఉంచుకున్నానండి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అవన్నీ దేశవాళ్ళు అయితే మన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న మొక్క అండి చనిపోతుంది అది ట్రైకోడర్మ కూడా వేసాను ఇంకేం చేసినా అది ఇంకా పని జరిగేలా కనిపించట్లేదండి ఇంకా ఇంకా సరే ఇంకా మన చేతిలో ఏమీ లేదు ఎండలేదు కదా మనం ఎన్ని చేసినా ఎండ కావాలి కదండి కొత్త మొక్క అని ఇంకా అలా అనమాట చూసారు కదా పక్కన ఎన్ని మేకలు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు దొరుకుతాయో మా మొక్కల మీదే ఉంటాయండి వాటి జాస్ అంతాను పక్కన ఉన్న పచ్చగడ్డి గడ్డ తినకండి ఈ ఈ మొక్కలు అవి తినేస్తూ ఉంటాయి బాగానవి అవి అయితే మన కనకంబరాలు చూడండి ఎంత బా ఆకు కూడా బాగా వచ్చింది కలర్ కూడా మంచి కలర్ వచ్చిందండి దానికి కావాల్సిన వాతావరణం ఇక్కడ ఉందన్నమాట అందుకని బాగా వచ్చిందండి విత్తనం పడి వచ్చిందనమాట ఆల్రెడీ ఒక మొక్క ఉంటుంది మన దగ్గర అది ఇంటి దగ్గర ఉందండి విత్తనం పడి వచ్చిందనమాట ఇది కూడా కడియం నర్సరీలో కొన్న మందారం అంటే కొంచెం ఇటకా కలర్ లాగా అలా ఉంటుంది ఒక పువ్వు పూసినట్టు ఉంది ఇంక మొగ్గు ఉంది నెక్స్ట్ మళ్ళీ వెళ్ళడికి అది కూడా అయిపోతుంది మనకి ఆ పువ్వు అయితే దొరకదు అలా ఎల్లో మందారం కూడా బాగానే వచ్చినాయండి ఆకులు అది చచ్చిపోద్దేమని భయం నాకు కనిపరాలేదండి బాగానే వచ్చాయి మల్లెపూలు కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా మల్లెపూలు పోస్తున్నాయి మల్లెపూలు మనం దాన్ని ఆకులు దూసి కొలితే మొగ్గలు వస్తూనే ఉంటాయండి ఒకప్పుడు సీజన్ కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మనం ఆకులు దూసామంటే చక్కగా వచ్చేస్తూ ఉంటాయి మల్లెపూలు అలా పూస్తూనే ఉంటాయండి ఇది మునగ మొక్క అండి మన సీడ్తో వేసుకున్న మునగ మొక్క దాన్ని పైన నేను చివర్లు కట్ చేస్తే చూడండి ఎన్ని కొమ్మలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో అలాగే మనకి మొదలు కూడా కొంచెం లావుగా ఊరుతుందండి అలాగే పైన కట్ చేసుకుంటా ఉన్నామంటే బ్రాంచ్లు కూడా ఎక్కువ పెరిగి మనకి కాయలు అనేవి వచ్చేటప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దాన్ని పెద్ద డ్రమ్ములోకి మార్చేస్తాను నేను మునగ మెత్తనాలు పెట్టుతో విత్తనంతో పెట్టిన మునగ మొక్క అండి అది అలాగే విరిజాజ్ అండి ఈ విరిజాజ్ మీకు తెలుసు కదా చెట్టు విరజాజ్ బుష్ వెరైటీ తల్లి మొక్క ఇది పిల్ల మొక్క అండి దీన్ని చిన్న స్టెమ్ కట్ చేసి పెట్టాను దీనిలోనూ ఇది బాగా పోస్తుంది మెయిన్ మొక్క కంటే కూడా ఇది బాగా పోస్తుందండి ఆ మెయిన్ మొక్క అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పొయ్యలేదు ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇది అయితే ఇంకా ఇక్కడ పెట్టి చాలా కాలం అయింది దాని ఇప్పుడు కాకుండా చాలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ తెచ్చేస్తాను ఇక్కడికి దీన్ని అప్పటి నుంచి ఇది పూస్తూనే ఉందండి ఇక్కడ బాగానే పూస్తుంది ఆ చెట్టు అయితే మొన్న ఈ మధ్య వచ్చిందండి ఇప్పుడు ఈ వాతావరణానికి అది కూడా కొంచెం సెట్ అవ్వాలేమో అది ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అన్నమాట చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ